కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణంలో వినాయక ప్రతిష్ట మరియు నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్ లో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 21 పంచాయతీల నుంచి వచ్చిన వినాయక మండపాల నిర్వాహకులకు పల సూచనలు సలహాలు ఇచ్చారు. వినాయక చవితి వేడుకల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తి శాంతియుత వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట మరియు నిమజ్జన వేడుకలు జరుపుకోవాలన్నారు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు, పోలీసుల అనుమతి, అలాగే విద్యుత్ కోసం ట్రాన్స్కో అధికారుల అనుమతులు తప్పకుండా తీసుకోవాలన్నారు. వినాయక మండపాలు ఎప్పుడూ నిర్వాహకుల పర్యవేక్షణలో ఉండాలని అన్నారు. ఎక్కువ శబ్దంతో సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ రంగనాథ్ ప్రసాద్, పోలీస్ సిబ్బంది, మాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మనము వినాయకులను పెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అందరికీ సూచన చేయడం జరిగింది. ఏంటంటే వినాయకులు దగ్గర మనం ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ మనము పర్మిషన్ వాళ్ళతోటి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. మండపము వేసినప్పుడు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా మండపము నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికీ 24 గంటలు అక్కడ దానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఎవరైనా అక్కడ ఉండి ఆటంకాలు జరగకుండా చూసుకొని పూర్తిగా ఎవరి వినాయకుడు వాళ్ళదే పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి ఎప్పటికీ వారు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా మైకులు గిట ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మైకులు పూజ సమయంలో చిన్నగా మైకు పెట్టుకొని పూజ నిర్వహించుకోవాలి. ఏదైతే మీరు 11 రోజుల లోపలనే మీరు నిమజ్జనాలు అందరూ ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ఆ జరుపుకున్నప్పుడు తేలనే వెళ్ళి నిమజ్జనం చేసే విధంగా చూసుకోవాలి. మండపాల దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు పోల్స్కు వైర్లు వేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఏదన్నా ఎలక్ట్రిక్ షాక్లు అటువంటివి వస్తాయి కాబట్టి అలాంటి జాగ్రత్త చూసుకొని నడిపించాలి.